మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ముఖ్యంగా దయజల్లు, వేదిక మీద ఉన్న దేవుని సేవకులు, దేవుని సేవకురాండ్రు, ముఖ్యంగా ఈ రాత్రి ఇక్కడ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్న ప్రసాద్ గారు, సిస్టర్ గారు, పద్మ గారు, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. పరిచర్యలో ఇక్కడుండి నడిపిస్తున్నటువంటి ప్రియులు, దైవజనులు, జాన్ ఇజ్రాయెల్ అయ్య గారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. బట్టల పన్నమర్రు, కాజా, మొవ్వ, కోసూరు, గోడపాడు, పిచ్చుకలపాడు, చోర్గుడి, మల్లవోలు, శ్రీరంగపురం, పాలంకిపాడు, ఎద్దనపొడి, వేములమడ, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అయ్యంకి హల్లెలూయ, హల్లెలూయ. పేర్లు చెప్పడం మొదలు పెడితే ఏదో ఒకటి మర్చిపోతాం. గూడపాడు, లింగవరం, అందరికి ప్రత్యేకం. ఒక్కలగడ్డ, థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికి వందనాలు. హల్లెలూయ, ఆమేన్. సంతోషంగా ఉండడం కృప, భాగ్యం. సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, వాటన్నిటిని ప్రక్కకు నెట్టి మనం ప్రభువులో ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయ. పెడసనగల్లు గ్రామానికి మరొకసారి వందనాలు. ఇక్కడ అనేక మంది దైవజనులు దేవుని పరిచయం చేశారు, అనేక మంది దైవజనులు ఇక్కడ చదువుకున్నారు. అంకిరెడ్డిగూడెం, అక్కిరెడ్డిగూడెం జాన్ గారు ఇక్కడ చదివారని విన్నా. దైవజనులు మొవ్వ ఆశీర్వాదమయ్య గారు ఇక్కడ చదివారు. మన ప్రియులు స్పర్జన్ గారు తండ్రి గారు, సాల్మన్ రాజయ్య గారు ఇక్కడ చదివారు. ఆ దినాల్లోనే ఇక్కడ హాస్టల్లో సిస్టమ్ అంతా ఉండేది. ఏలే గారు ఉంటే ఇవన్నీ చెప్పేవారు. మరి ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించారు. గొప్ప దైవజనులు అప్పికట్ల ఇస్మాయిల్ అయ్య గారు ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశారు. అన్ని జనులు సహితం ప్రభువులను నడిపించారు. జానయ్య గారు ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేశారు. మరి అనేక మంది దేవుని సేవకులు ఇక్కడ పురికొల్పబడ్డారు, ఇక్కడ మరి ప్రోత్సహించారు. అనేక మంది బిడ్డలు ప్రభువులోనికి ఆల్రెడీ వచ్చారు. మరొకసారి ఈ ప్రాంతాన్ని దేవుని యొక్క వాక్యంతో పురికొల్పడానికి ప్రభు నన్ను మమ్మల్ని కూడా తెచ్చినందుకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నాకు అత్యంతగా స్నేహితులుగా ఉన్న బిడ్డలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు, వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎంతమంది దైవజనులు ఇక్కడ మనం పనిచేస్తున్నప్పటికీ, ఎన్ని సంఘాలున్నా అంత గురంతా ఒకటేంటంటే, మన గురంతా ఒక బిడ్డనన్న నరకం నుండి తప్పించబడి నిత్య జీవం వైపు ప్రభు వైపు నడిపించాలనేదే ప్రార్థన. హల్లెలూయ. దీనిలో ఎవరు పోటీ పడద్దు, కంగారు పడద్దు. మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఎవరైనా తెనాలి, ఇది అదైనా పరమానంద శిష్యులు. వాళ్ళంట నా కాలు నువ్వు నొక్కుతాను, నా కాలు నేను నొక్కుతాను, నొక్కడం మొదలెట్టి పరమానంద శిష్యులు. రేయ్, నీ కాళ్ళు నేను ఊరుకుంటానని ఈ కాలు నా కాలు నలిపి గుచ్చి పొడిచి బాధ పెట్టారు. నాయన మీరు బాగానే ఉండరా, నా కాళ్ళు పోతనైరా అని పరమానంద గారు ఏదో బాధపడ్డట్టుగా కథ చెప్తారు. అట్లాగా దేవుని సేవకులుగా మన సహవాసంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను, మనం అందరం కలిసి ఒక ఆత్మను ప్రభు దగ్గరకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. సేవకులు ఏకాత్మ కలిగి ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాస బిడ్డలందరిని బట్టి ప్రభువుకి స్తోత్రం. మీరు ఇంకా ప్రభు పనిలో ఉండండి, ప్రభు పరిచర్య చేయండి. సమస్యలు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎప్పుడు ఒక థాట్ ఏంటంటే, ఇప్పుడేముందండి అసలు భక్తి లేదు, ఆ దినాల్లో చెంపలమట గారిపోయేది అంట ఉంటారు కొంతమంది. అట్లా ఏమి కాదు, ఇప్పుడు అప్పుడు భక్తి భక్తిగానే ఉంది. అప్పుడు బలహీనతలు, అప్పుడు ఇరుకులు, అప్పుడు ఇబ్బందులు, అప్పుడు వ్యతిరేకతలు, అప్పుడు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవన్నీ ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే వాటన్నిటినీ మనం ఎదుర్కొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగ బద్దులమై ఉన్నాం. డెవలప్మెంట్తో కూడా కొంత కుయుక్తి, కొంత యుక్తి, కొంత డ్రామా డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుందో
అక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని మనం పాకులాడతాం, మంచిదే కానీ డెవలప్మెంట్లో ఏమవుతుందంటే బద్ధకం, డెవలప్మెంట్లో అజ్ఞానం తెలియకుండానే పరడవిల్లుతుంది. డెవలప్మెంట్తో వచ్చిన సమస్య ఏంటంటే మనుషుడు కడుపు నిండా తినగానే దేవుణ్ణి మర్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. డెవలప్మెంట్ కావాలని మనం కోరుకుంటాం, అట్ ది సేమ్ టైం ఆ డెవలప్మెంట్లో ఈ సమస్యలు ఉంటాయి. ఏమీ తెలియనని మోకరించి ప్రార్థన చేసుకోరండి, మెలకొండ ప్రార్థన చేసుకుంటాడు. అన్నీ తెలిసినని ప్రార్థన చేయించుకోమంటే ఏమంటాడు, నాకు అవన్నీ తెలిసినవి చెప్పమాకంటాడు. కాబట్టి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అన్నీ తెలిసి నువ్వు ప్రార్థన చేయకుండా తిరిగే కంటే ఏమీ తెలుసుకోకుండా మెలకొండ దేవుని సన్నిధిలో మోకరిస్తే నిత్య జీవం దొరుకుతుంది. హల్లెలూయ. ఇట్లా చిన్న చిన్న విషయాలు మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుని బిడ్డలకు నేర్పితే ఆశీర్వదించబడతాం. క్రిస్మస్ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుగానే చిన్నగానే జరిగించేదానికి దీనికో పేరు సెమీ క్రిస్మస్ అని పెట్టి యేసయ్య వార్తను మేము గ్రామ గ్రామాన వినిపిస్తున్నాం. ఇందులో ఎవరికి చెబరం లేదు, వచ్చిన సమస్య ఏమీ లేదు, ఇది మేలే కానీ కీడేమీ కాదు. ఇది నిశ్చయంగా నీకు నీ బిడ్డలకు మేలును చేస్తుంది. వినబడే మాటలో ఒక్క మాట మీరు తీసుకున్నా అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు ఉన్న సంతోషాల్లో ఒక సంతోషం ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క మాట చెప్తుంటే వర్తమానంలో నుండి ఇట్లా జరిగింది అన్నప్పుడు దట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ జాయ్. మధ్యాహ్నం కూడా వర్తమానాన్ని ఈ ఇల్లు ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఓ సిస్టర్ గారు పామర్ నుండి వచ్చారట. అయ్యా మీరు నిబాన్పూడ్లో వాక్యం చెప్తూ పిల్లల గురించి గట్టిగా పట్టుకోమని చెప్పారు. బిడ్డలను వాడు విన్నా వినకపోయినా దేవునికి సమర్పించి అదే పట్టుకుని గట్టిగా ప్రార్థన చేయమన్నారు. ఆ రోజు ఆ మాట నన్ను గట్టిగా తాకింది. అప్పటి నుండి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాడు సవాళ్లు చేస్తున్నాడు, వాడు సొంత కొడుకే, నువ్వు ఎత్తాను దేవుని గట్టిస్తావు నన్ను ఇవ్వడు నేను రాను, ఇవాళ కూడా సవాళ్ళు చేశాడంట, అయినా నువ్వు వస్తావని చెప్పి వచ్చిందట. మాట బిడ్డల హృదయాల్లోనికి వెళ్ళి కార్యాన్ని జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రోజున వచ్చి తీరతాడు. గొప్ప దైవజనుడు పిఎం శామ్యుయెల్ గారి పేరు వినే ఉంటారు. వారి పెద్ద కుమారుడు స్టీఫెన్ శామ్యుయెల్ గారు 60 ఏళ్లకు రక్షణ పొందారని మొన్న ఈ మధ్య ఐపీసి మహాసభల్లో వారు సాక్ష్యం ఇచ్చారు. పిఎం శామ్యుయెల్ గారి కోడలు ఆయనకు 60 ఏళ్ళు వచ్చేదాకా ప్రార్థన చేయాల్సి వచ్చిందంట, రక్షణ పొందడానికి కేవలం. మరి పిఎం శామ్యుయెల్ గారు అంటే మీకు తెలుసుగా ఎంత పెద్ద పేరు. కాబట్టి వెనుదిరిగిపోవద్దు, ప్రభువేమి అన్యాయస్తుడు. ఒక మాట మనం అట్లా పడేసినప్పుడు అది విత్తనంలా ఏదో ఒకరోజు మొలుస్తుంది, ఏదో ఒకరోజు పనిచేస్తుంది. పనిచేయాలనే తపనతో కోరికతో మేము కూడా ఊరూరా ఊపిరి ఉన్నా లేకపోయినా పరిగెత్తున్నాం. మీరు కూడా సహకరిస్తున్నారు, దేవునికి స్తోత్రం. మీరు ఎవరు లేకపోతే ఈ లైట్లు ఎందుకు పనికొస్తాయి? ఇంకో సంగతి చెప్పిన దొంగలు ఉన్నారు. మొన్న దేవుడు మన సిస్టర్స్ అక్కడ ఎక్కడ పెట్టారు గుంటూరు జిల్లాలో, అక్కడ నేను అమెరికాలో ఉండి చాలా పని చేశాను దానికి, అదే ఆన్లైన్ అని పని చేశాను. పని చేస్తే అసలు సేవకులే అసలు ఎంతమంది వచ్చారు అని చూసిపోతున్నారంట, కానీ ఒక్కడు రా. ఒక ఆయన అయితే కారు వేసుకుని వచ్చి చూసిపోయాడంట, ఎంత విచారం. ఆ తల్లులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వైజాగ్ నుండి భర్తల పర్మిషన్ తీసుకుని కేవలం ఆ గ్రామం రక్షణార్థమై సువార్త పరిచర్య కొరకు అక్కడికి వెడితే వాళ్ళు అట నటిస్తుంటే వాళ్ళు ఎలా దీవించబడతారు మీరు చెప్పండి, ఎలా రక్షించబడతారు మీరు చెప్పండి. మీకు మనవి చేస్తున్నాను, ఎవరు సువార్త చెప్పినా మీరు వారికి ప్రార్థన చేయండి, వారి కొరకు సహకరించండి, వారికి మీరు మీ వంతు సహకారాన్ని అందించండి. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవిస్తాడు. హల్లెలూయ హల్లెలూయ. ప్రాంత ప్రజల రక్షణార్థమై పనిని జరిగించాలి. క్రిస్మస్ ద్వారా మనం సువార్తను జరిగిస్తున్నాం. ఈ క్రిస్మస్ ద్వారా రాత్రి కూడా మల్లవోలు ప్రాంతంలో దేవుని మాటలు అందించాం. క్రిస్మస్ ద్వారా సంఘాలు బలపరచబడుతున్నాయి. క్రిస్మస్ మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. క్రిస్మస్ మనకు అందుబాటులో ప్రభు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం ఊరూరా ప్రపంచమంతా సెలబ్రేట్ చేయబడుతుంది.
మనకు స్కూల్ ఉంది కాబట్టి నాకు ఒక చిన్న అనుభవం ఏంటంటే నేను చూస్తున్నప్పుడు ఈ పిల్లలు మన సంఘాల్లోని కానీ బయట కానీ పుట్టినప్పుడు మొట్టమొదటి పుట్టినరోజు ఎరగ చేస్తున్నారు. ఆ పదం వాడితే కానీ వీళ్ళకి ఎక్కదని వాడు అమ్మో అసలు ఎంత ఎక్కువగా. రెండో సంవత్సరం వచ్చేసరికి కొంచెం డౌన్, మూడవ సంవత్సరానికి ఎక్కుతాం. ఏసయ్య పుట్టినరోజు అట్లా కానీ రోజు రోజుకు సంవత్సరం సంవత్సరానికి ఇట్ ఈస్ గెట్టింగ్ బ్రైటర్. స్తోత్రం, ఇంకా శక్తివంతంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఆనందిస్తున్నారు. హల్లెలూయా. సహజంగా మన పిల్లలు పుట్టినరోజు మన పుట్టినరోజు చేసుకునే మనం అందరం కలిసి ఏం చేస్తున్నాం? ఏసయ్య పుట్టినరోజును ఆనందిస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్. ఆమేన్. ఏసయ్య మా కొరకే మన కొరకే పుట్టారనే విషయాన్ని మనము ఆనందముతో ప్రపంచానికి పంచుతున్నాం. దేవునికి స్తోత్రం. నా కోసమే దిగి వచ్చిన, నా కోసం. ఎవరి కోసం? ప్రభువు మన కొరకు వచ్చాడు. హల్లెలూయా. అందుకని కమలాకర్ గారు పాట పాడారు. అంతే, ఇంకేమన్నా ఉందా? కరుణాకర్ గారి కొరకు పాడితే ఏదో ఒక రోజు ఆపేస్తాడు ఆయన అలిగి. కానీ ఏసఐ కొరకు పాడితే ఆయన వచ్చే వరకు పాడుతూనే ఉంటాడు, మనం వెళ్ళే వరకు పాడుతూనే ఉంటాడు. నేనే కనుక అమెరికా వాడి కొరకు ప్రసంగం చేస్తే ఏ రోజు ఆడు నన్ను ప్రేమించలేడో ఆ రోజు ముగించి గంతులేస్తా. కానీ యేసు కొరకు ప్రసంగం చేస్తే ఆయన రాక పర్యంతము మన పోక పర్యంతము మనము ప్రభు కొరకు పరుగులెత్తుతూనే ఉంటాం. హల్లెలూయా. ఇది ప్రేమారాగం, ఇది కరుణా గీతం. ఆమేన్. కాబట్టి మీరంతా ప్రభువులో ఆనందించండి. లూకా సువార్త 2:8 ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, అందరు చెప్పండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. పొలములో నాన్న, అది రోడ్డు, రోడ్డు అది రోడ్ ఇటువంటి ఇక్కడ ఖాళీ ఉంది. ఇటువంటి ప్లీజ్ అరుణాల దగ్గర ప్లీజ్ యూత్ అంత ఇటు వచ్చేయండి. నాన్న ఒక్కోసారి పెద్ద బండి రావచ్చు, చిన్న బండి రావచ్చు, ప్లీజ్. పొలములో ఎక్కడ ఉండాలి కోటయ్య గారు? పొలాన్ని నుంచి వచ్చిన ఉండంట, పొయ్యికాడ ఉన్నాడు తిన్నాడండి. యేసు రక్తమే. మీలో ఎంతమంది పొలానికి పోయిన అనుభవాలు ఉన్నాయి? ఈ సిబిసిఎన్సి వారు చక్కటి పదం ఏంటో తెలిసే వాళ్ళు, బ్యాప్టిస్ట్ ఫీల్డ్, మిషన్ ఫీల్డ్ అనే పదాన్ని వాడారు. పొలం, ఏ పొలము? మిషన్ పొలము, పరిచర్యా పొలము. దేవునికి స్తోత్రం. దేవుని సేవకులుగా మనందరికీ ఏముంది? పొలము ఉంది. స్తోత్రం. సంఘం అంటే మనకు ప్రభు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. సంఘానికి కూడా గొప్ప పొలము ఉంది. వీ హ్యావ్ మిషన్ ఫీల్డ్. దేవునికి స్తోత్రం. ఉన్నారా ఎప్పుడన్నా అక్కడ? పొలములో ఉండే కృపను మీరు పొందాలి. ఆ గొర్రెల కాపరులంట పొలములో ఉన్నారు, అది కూడా రాత్రి వేళ ఉన్నారు. మనందరం పొలంలో ఉంటాం కానీ ఎప్పుడుంటాం? సహజంగా పగలే ఉంటాం. కానీ వీళ్ళు పగలే కాకుండా రాత్రి వేళ కూడా పొలంలో ఉండే కృప. అక్కడికి వచ్చాడు దేవదూత. రాత్రి ఎప్పుడు దేనికి సాదృశ్యంగా ఉంది? టఫ్, ఇక్కడ దీన్ని కష్టానికి సాదృశ్యంగా ఉంది. కష్ట సమయాలలో కూడా, ఇరుకు సమయాలలో కూడా, ఇబ్బందుల సమయాలలో కూడా మనము పని మీద ఉండాలి. పనివారిని ప్రభువు కోరుతున్నాడు. మీలో కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నా. హల్లెలూయా. భర్త బడాయిగా తిరిగి వచ్చిన ఎంతో కష్టపడే బిడ్డలు నాకు తెలుసు.
వాళ్ళేం కంప్లైంట్ చేయరు, మా ఆయన అండి ఇదిగో ఇట్లా తిరిగొస్తాడని అనరు. వాళ్ళు ఆయన్ని మెళ్ళ మీద ఎక్కించుకుని ఊరేగిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కష్టపడేవారిని ప్రభు దీవిస్తాడు, కష్టపడేవారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లలు ఏం చేస్తారంట, సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారంట. నా తల్లి కష్టపడి మమ్మలను పెంచింది, మా తల్లి మమ్మలను పెద్ద చేసింది. ఆమెన్. ఆయన ఎవరండి? కాజా మోహన్ రావయ్య గారు. ఏం చెప్పారు తెలుసా? కాజా మోహన్ రావయ్య గారు. వాళ్ళు 8 మంది ఎంతో చెప్పారు. మరి ఎంతమంది? 7 పిల్లలు, 8 మంది పిల్లలైతే వాళ్ళమ్మ పొలానికి పోయి కళ్ళం ఊడ్చి ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి 10 అయిపోయేదంట. అప్పుడు వచ్చి దంచి అన్నం వండి పెట్టేదంట, నీతిని బోధించింది అని చెప్పాడు ఆయన. ఇవాళ ఏంటో తెలుసా, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మామూలు డాక్టర్లు కాదు, ఎండీ డాక్టర్లు. వాళ్ళ వాళ్ళ కుటుంబం ఇప్పుడు మన ఫిల్పంకుల్ గారు, ఫిల్పంకుల్ గారు ఆయన బాగా సన్నిహితులు. వాళ్ళ ఊరికే వాళ్ళ కుటుంబాన్ని చూడటానికి మనం వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడు ఆయన గుర్తుంచుకోండి. మన కష్టార్జితాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అతడు చేయనదంతయు సఫలమగును అని చెప్పాడు. కష్టపడుతున్నారు, ప్రభు చిత్తానుసారంగా పొలములో ఉన్న గొర్రెల కాపర్లను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవదూతలను పంపాడు. గబ్రియేలు దూత అక్కడికి దిగి వచ్చాడు. ఏం జరిగిందో చదవండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను, ప్రభు మహిమ వారి చుట్టూ. అది అండర్లైన్ చేసుకోండి. దేవుని మహిమంట వారి చుట్టూ ప్రకాశించను. ఇక్కడ మహిమకు రెండు వేస్ ఉన్నాయి. 2 వేస్. మనము ఇచ్చే మహిమ, ఆయన మనకిచ్చే. ఇది ఏ మహిమ? దేవుని యొద్ద నుండి వారి మీదకి వచ్చినటువంటి మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని లో నుండి ఏమి ప్రసరిస్తుందంట? దేవుడు తన దూతల ద్వారా ఏమని ప్రకాశింపజేస్తున్నాడు? ఏమిటది? దేవుని యొక్క మహిమ. స్తోత్రం. కొంతమంది పేర్లు మహిమ అని పెట్టుకుంటారు. దేవుని మహిమ. స్తోత్రం. గ్లోరీ ఎంత గొప్ప మాట కదా. దేవుని యొక్క, దీన్ని ఎలా వివరించగలం? దీనిని ఎలా మనము పాస్టర్ గారు ఎలా ప్రకటించ ఎలా చూపించగలం? మనమేమనుకుంటామంటే మహిమ అంటే ఇదిగోండి, ఏదో ఒకటి చేసి కనబడకుండా అటు చేసే ఇటు చేసేదాన్ని మహిమ అనుకుంటాం. అది కాదు మహిమ అంటే. దేవుని యొక్క ప్రసన్నత, స్ప్లెండర్ ఆఫ్ గాడ్ అని రాశాడు ఇంగ్లీష్లో. దేవుని యొక్క ఆ ప్రభావ పూరితమైనటువంటి దేవుని కాంతి. స్తోత్రం. అదట ఎవరి మీద ప్రకాశించింది? దేవుని మహిమ గొర్రెల కాపర్ల మీద ప్రకాశించడం మామూలు సంగత. బట్టల పొనమరయ్య గారు, చాలా ₹1,00,000 ఇస్తాను బాబు కొంచెం నా మీద ప్రకాశింపజేయమంటే వస్తుంది అది? దేవుని వెలుగు, మామూలు వెలుగు కాదు ఇది, దేవుని వెలుగు. ఎవరితో పాటు పంపాడు దేవుడు? తన దూతలతో పాటు పంపాడు. స్తోత్రం. ఆమేన్. లైట్లు ఏమైనా పెట్టుకొచ్చారంటారా? లైట్లు ఏమి లేవు. హల్లెలూయా. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎట్లా అది పాడతారు? హల్లెలూయా. నేరాలు ఘోరాలతో మనకేం పని చెప్పండి. ఇప్పుడు ఎవడో ఎక్కడో ఎక్కడని అదే ఊరు గుంటూరులో ఓ ఆడపిల్లను కొబ్బరి బొళ్ళాల కత్తితో నరికేశాడంట. అది చూపించి 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 చూపిస్తే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? ఓ ఇట్లా కూడా నరకొచ్చా అని వీళ్ళు మొదలెడుతున్నారు. అనవసరమైన దానిని మనం ప్రచురించకుండా ఉంటే ఎంతో మంచిది. హల్లెలూయా. ప్రకటించు శుభవార్త ప్రతి సమయము నందు ప్రయాస పడుమా
ప్రభు యేసు కొరకు ప్రతిదినమునందు శుభవార్తను ప్రకటించండి. దేవదూతలు ఏం తెచ్చారు? ఏం తెచ్చారు చెప్పండి? శుభవార్తను తెచ్చంటున్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ శుభవార్త? ఏంటి ఆ మంచి వార్త? ఏంటి ఆ శ్రేష్టమైన వార్త అంటేనంట, దావీదు పట్టణమందు యేసయ్య జన్మమే శుభవార్త. ఆమేన్. అసలు యేసయ్యే శుభవార్త. స్తోత్రం. యేసయ్య ఏ ఇంటికి వచ్చాడో వాళ్ళకేం కలిగినట్లు? శుభం. స్తోత్రం. అంతేనా? శుభం ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు నామములో శుభవార్త. యేసయ్య నామములో మీ అందరికీ క్షేమం అన్నాడు దూత. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో సువర్తమానం. దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా, ఇట్స్ వెరీ క్లియర్. మీరేమి డౌట్ పడకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పుట్టాడంటే ఎవరనుకుంటున్నారు అని మొదలెడతారు కొంతమంది. ఈయన ప్రభు అయినా, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తర్వాత చెప్పాలి అనగా నీ అది నీవు ప్రేమించుచున్న గాడ్ ఈజ్ వెరీ క్లియర్. ఆమేన్. నీవు ప్రేమించు చున్న ఇస్సాకును. దేవునికి స్తోత్రం. ఎవరు పుట్టింది ఎవరు చెప్పండి? యేసయ్య. యేసయ్య. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయినా, దానికి ఇదే ఆనవాళ్ళు పెట్టాడు. స్తోత్రం. ఆమేన్. ఆనవాళ్ళు చెప్తున్నాడంటే దేవదూత చూసే వచ్చి ఉంటాడని నేను ఇదివరకు చెప్పాను. ఆనవాళ్ళు ఎవరు చెప్పగలరు? ఏమా మా గీతలు కనపడ్డాయి అమ్మా అన్నారనుకో, ఎట్లా ఉంటుందమ్మా? దానికి ఒకదానికి తోకలేదమ్మా, ఒకదానికేమో కొమ్ము సహమే ఉంటుందమ్మా అంటే ఆవిడికి తెలుసనా తెలియదేనా? నిశ్చయంగా తెలుసని. దేవునికి స్తోత్రం. ఎవరు ఆనవాళ్ళు చెప్పగలరు? భక్తిలో నీ మనవాళ్ళకు ఆనవాళ్ళు చెప్పడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమా పరిచర్యలో బిడ్డలకు ఆనవాళ్ళను గురించి చెప్పడానికి ఏదైనా ఉండాలంటే నీకేముండాలి? చూసిన అనుభవము, కాసిన అనుభవము, ఆత్మలో ఆనందించిన అనుభవము ఆనవాళ్ళు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. ఆనవాళ్ళందరూ ఆనవాళ్ళు చెప్పండి. చెప్పాలంటే ఏముండాలి మీ దగ్గర? నేను చూసి వచ్చానని చెప్పాలి. స్తోత్రం. మీకు తెలుసా అన్నారనుకో, అవునయ్యా నేను ఎరుగుదును, నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఐ నో హిమ్. యెహోవా దయాళుడని రుచి చూచి తెలిసి కొనుడి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవదూతలు ఏం చెప్తున్నారు చెప్పరామా? ఆనవాళ్ళు. దానికి ఇదే మీకు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని. ఎసైనంట తొట్టెలో పండుకోబెట్టారు. ఏ తొట్టె? పశువుల. కొంతమంది అంటారు పాకలో పుట్టాడు. నేను బైబిల్ ఎక్కడ ఉందా బ్రదరు? కొంతమందికి అన్ని సుదర్శన మోసాయి గారు చెప్పినట్టు అన్ని బైబిల్లో ఉంటాయా? ఫలానా బాబు నీ పేరు ఫలానా, నువ్వు పెళ్లి చేసుకో అని బైబిల్ ఎక్కడ రాస్తాడా? కాబట్టి బైబిల్లో లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? పశు తొట్టెలో అన్నాడు. పశువుల తొట్టెలో పుట్టాడంటే పశువుల తొట్టె ఎక్కడ ఉంటుంది చెప్పండి? అక్కడేనా? ఇంకెక్కడైనా ఉంటుందా? దేవునికి స్తోత్రం. పశువుల తొట్టెలో. ఒక భక్తుడు చెప్పాడు పశువుల తొట్టె అంట మురికికి, వాసనకు,
అంటే అది గేదికి బాగానే ఉన్నా మనకెట్లా ఉంటుంది అయ్యగారు, కమ్మగా ఉంటుందా? కష్టం. చెప్తాను దాన్ని ఏదంటారుగా, ఆ కుండ, ఏ కుండ? ఆ తొట్టే. ఏ తొట్టే? కుడితి. అది కుడితి తొట్టి అదనమాట. అందులో అన్నం మురిగి మురిగి, తౌడు మురిగి మురిగి ఎలా ఉంటుంది? చాలా అందులో పండుకోబెట్టారంట యేసయ్య. హల్లెలూయా. అది మన హృదయానికి సాదృశ్యంగా ఉందని భక్తుడు చెప్పాడు. ఈ లోకానికి సాదృశ్యంగా ఉందంట. పరమందున్న దేవుడు, పరిశుద్ధుడైన వాడు ఈ డర్టి గుండెలలోనికి, ఈ ఈ అపవిత్రమైనటువంటి లోకానికి మన కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత చెప్తున్నాడు, ఇదిగో దానికిదే మీకు ఆనవాలు, శిశువు పొత్తి గుడ్డలతో. ఏ గుడ్డలతో? డైపర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇవాళ దేవుడు కృపచూపు మనకు డైపర్స్, క్రొత్త క్రొత్త బట్టలు. అబ్బో, కానీ ఏసైని దేనిలో చుట్టారట? పొత్తి గుడ్డలతో చుట్టేశారు. స్తోత్రం. హల్లెలూయా. చిన్న చిన్న పేలికలతో చుట్టబడ్డాడంట. ఎందుకు? అది చలికాలం కాబట్టి, అది ఆసియాఖండం ఇజ్రాయెల్ దేశం కాబట్టి. చిన్న బిడ్డ పుట్టాడు, చలికి ఎక్కడ వణికిపోతాడో అని అమ్మ ఎవరామె? ఇది వరకు చెప్పాను, కొత్త వాళ్ళు ఉంటే వింటారని మళ్ళీ చెప్తున్నాను. దైవజనులు, జిఆర్ పురుషోత్తం అయ్య గారు, ఆయన ఉర్దూ కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఆయన ఖురాన్ గురించి చెప్తూ ఏం చెప్పారంటే, అందులోనంట ఈ మరియకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏ పిల్ల? చిన్నపిల్ల కదా. ఆ మరి వీళ్ళేగా ఉన్నది, అవకాశాలేమో లేరు కదా. అట్లా చుట్టేసిందంట బీరకాయని చుట్టినట్టు. ఎవరిని? ఏసైని. ఏడుస్తున్నాడేమో ఆయన కదా. ఎవరి కొరకు దిగొచ్చి? మానవాళి కొరకు, మన కొరకు దిగొచ్చి. దేవదూత చెప్తున్నాడు, ఒక శిశువు మీరు చూస్తారు, ఆ శిశువు పొత్తిగుడ్డలతో. పొత్తిగుడ్డలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, దేనికి గుర్తుగా ఉన్నాయి చెప్పండి పిల్లలు? మీరు ముగ్గురు సరిగ్గా వినాలి చెప్పండి. పొత్తిగుడ్డలు చాలా దీనత్వానికి. అదే రాజుగారు అమ్మాయి అయితే, రాజుగారు అబ్బాయి అయితే ఎందులో పెడతారండి? ఓ రజాయిలు, రజాయిలేనా అంటారు. అబ్బో, బాగా నూలు తయారు చేసిన, నూలుతో తయారు చేసిన వాటిలో, బంగారముతో పొదిగినటువంటి తొట్టెలో, లేకపోతే ఉయ్యాలలో పండబెడతారు. కానీ ఏసైకి ఏముంది అక్కడ? ఏమీ లేదు. పశుశాలలో నీవు పవళించినావు, ఆత్ముడావు పసిబాలుడావు, పసిబాలుడావు. ఎందులో పని? ఎందులో ఎందులో చుట్టారు? పొత్తిగుడ్డలు. ఏసయ్య మన కొరకు అంతగా తగ్గించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారిలో ఎవరన్నా పొరపాటున మురికి గుడ్డలు కనుక వేసుకుంటే, ఇప్పుడు కూడా అమ్మనీయరు, పొద్దున ఒకటి జత మార్చి మళ్ళీ మార్పించి. ఎందుకనంట? నీకు తెలుసు ఎందుకని. మనకు తళతళ గిన్నె గిరగరా, చెంబు తళతళ మెరవాలి. లేకపోతే కనుక ఎక్కడన్నా చిన్న మరక కనపడిందో. కానీ ఏసయ్యా, ఏ గుడ్డలు? పొత్తి గుడ్డలతో. దేవునికి స్తోత్రం. చెప్పండి 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 చెప్పండి. పొత్తి గుడ్డలతో. హల్లెలూయా. చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచదరని వారితో. ఇట్లా ముందుగానే చెప్పే చెప్పండి ప్రవచనాలు, సిద్ధాంతాలు, విధానాలు బైబిల్లో ఉన్నాయి సతీష్ గారు, ఉన్నాయి. ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు ఏదో చెప్పారని కారు గురించి, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా గ్రూపులో ఇంకొకటి పెట్టాడు. ఇక అచ్చంగా దాని మీద బతుకుతున్నారు కొంతమంది. మరి ఆయన చెప్పినవి కొన్ని వందలు నెరవేరినాయి, దాని గురించి ఒకడన్నా చెప్తున్నాడా?
ఎక్కడన్నా ఎదిగేవాడు ఒక్కచోట దొరుకుతాడేమో చెప్పండి. దాన్ని పట్టుకుని బతుకుతామని కొంతమంది, ఎక్కడన్నా ముద్ద దొరుకుద్దని కుక్క ఇంటింటికి తిరుగుద్దే అట్లా తిరుగుతున్నారు. వాళ్ళు థియాలజీన్స్ అనుకుంటున్నారు. యు కెనాట్ బి ఎ థియాలజీన్. వాడబడే ఒక దైవజనుని, ప్రభు కొరకు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక దైవజనుని నువ్వు ఏదో చేయాలనుకుంటూ, హౌ యు కెన్ బి కాల్డ్ ఎ థియాలజీన్? ప్రవచనములైనను నిరర్థకములగునని వాక్యం చెప్పలేదా? ప్రభువే మాట్లాడినప్పుడు ఆయన నిర్ణయము మార్చిన సందర్భాలు బైబిల్లో లేవా? పాస్టర్ గారు మీరు చెప్పండి. ఒకవేళ ప్రభు మాట్లాడించిన తరువాత ఆయన నిర్ణయాన్ని మార్చగా ప్రవీణ్ కుమార్ గారు ఏమైనా చేయగలడా? ఫిలిపంకల్ గారు గుర్తుందో లేదో, కేపీ దేవసాయి గారిని మేము 7వ తరగతిలో ఉండగానే ఇప్పుడు తీసుకొని వచ్చారు ఏలూరు నుండి. కేపీ దేవసాయి గారు చెప్పారు, ఆయన ఏలూరు వెళ్ళినప్పుడు ఒక సంఘ పెద్ద ప్రవచనం చెప్పాడంట, ఓ నా కుమారుడా నీకు కీడు రాబోతుందని. ఇక వీ ఇద్దరు సంఘ పెద్దలు, ఒక సంఘ పెద్ద ఇంకొక సంఘ పెద్దల గురించి కీడు వచ్చేస్తుంది, మరణం వచ్చేస్తుందని ప్రవచనం చెప్తే వాడు కంగారు పడిపోయి, అయ్యా అయ్యా నా కుటుంబం గురించి అంటే. అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు చెప్పారంట, ఇదిగో 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఇక ప్రవచనం చెప్పినాడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు నెరవేరుతుందా, ఎప్పుడు కీడు వస్తుందా అని చూస్తున్నారంట. ప్రభు ఇప్పుడు మన సంఘాల్లో కూడా ప్రవచనాలను మనం నమ్మి తీరుతాం, బైబిల్ బోధిస్తుంది కాబట్టి. దేవునికి స్తోత్రం. సంఘక్షేమాభివృద్ధి కొరకు కొందరిని అపొస్తలులను గాను, ప్రవక్తలను గాను, కాపరులను గాను, ఉపదేశకులను గాను, స్వార్థికులను గాను ప్రభు నియమించాడు. హల్లెలూయా. దేని కొరకు చెప్పండి? సంఘక్షేమాభివృద్ధి ఇప్పుడు కావాలక్కర్లేదా? మరి సంఘక్షేమాభివృద్ధి కావాలంటే ఎవరు కావాలి? ఈ 5 గురు సంఘ, ఈ 5 గురు అక్కర్లేదంటే సంఘానికి క్షేమాభివృద్ధి అక్కరలేనప్పుడు ప్రవక్తలు అక్కర లేదు. ఇంకా ఎప్పుడు కీడు వస్తుందా, ఎప్పుడు పోతాడా, వీడు ఇంకా పోలేదేంటి, ప్రవచనం వచ్చింది కదా అని సంఘం అంతా ఎదురు చూస్తున్నారండి. సంఘమే కాకుండా ప్రవచనం చెప్పినాడు కూడా ఎదురు. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఇక తట్టుకోలేక ఒక నెల ఆగిన తర్వాత వచ్చాడంట మెల్లగా. వాడేమో ముందే వచ్చాడు. ఎవడు కీడు వస్తుంది, ఎవరి మీదకైతే కీడు వస్తుందని చెప్పారు ఆ వ్యక్తి, ప్రవచించిన ఆయన ఏమో నెల తర్వాత వచ్చాడంట. అయ్యగారు అన్నాడంట. ఏంటి బాబు అన్నాడంట అయ్యగారు, కేపీ దేవసాయం అయ్యగారు. మరి నేనేమన్నా తప్పు చెప్పానంటావా? ప్రభు ఆత్మ నడిపిస్తేనే పలికానయ్యా అన్నాడు. అప్పుడు అయ్యగారు అన్నారు, నువ్వేం తప్పేమీ చెప్పలేదులే, రైటే చెప్పావు అన్నాడు. మరి రైట్ చెప్తే వాడికి ఇంకా మీరు చెప్పట్లా, ఇంకా ఇంకా రాలేదేంటి అంటున్నాడంట. కాదులే నాన్న, నువ్వు చెప్పింది రైటే, అక్కడ జరిగింది రైటే. హల్లెలూయా హల్లెలూయా. సమస్తమునకు నువ్వు జవాబు చెప్పవలసిన రోజు ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప దైవజనుడు డి జాన్ సుందరరావు గారు, ఏలేమ గారు చనిపోయినప్పుడు మేము కేరళ వెళ్ళాం. వచ్చేటప్పుడు మా కారులో వచ్చారు ఆయన. మోషే 140 మీద దోలుకుంటూ వచ్చాడు. ఒక ఆయన ఒక మాట అన్నారు, బాబు ఏసన్న గారిని దేవుడే వాడుకొనకపోతే అంత పరిచర్య చేయగలిగేవారు కాదు నానా అన్నారు. చూసారా, ప్రభువే వాడుకోనకుండా సతీష్ కుమార్ గారు అంత పరిచర్య చేయగలరంటారా? ప్రభువే వాడుకోనకుండా ప్రవీణ్ గారు లక్షలాది మందిని ప్రభు కొరకు త్రిప్పగలరంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టెలో పండుకొని ఉన్న ఒక శిశువును మీరు చూచెదరని. ఈ రాత్రి వర్తమానం ప్రియులారా, పెడసనగల్లులోనున్నటువంటి ప్రియ గ్రామస్తులారా, మేమందించేటటువంటి వర్తమానం మిమ్మలను ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది. ఈ రాత్రి అందించబడుతున్న వర్తమానం ప్రభువును మీకు చూపిస్తుంది. చ
చదువుతారు ఎవరైనా? ఆది నుండి ఏది ఉండెను? యోహాను పత్రిక జీవ వాక్యమును గుర్చినది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నారు. జీవ వాక్యమును గుర్చినది, ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో. ఎట్లా చూసామంట? అమ్మాయిని వింటలేదు, ఇటు చూడు. కనులారా ఏది చూచితిమో, ఏది ఏది నిదానించి కనుగొంటిమో. దైవ జనులుగా మనము ప్రభువును తాకి చూడాలి, ఆయన కార్యములను తాకి చూడాలి. యేసయ్యను మేము తాకామయ్యా, ఆయన స్పర్శ మాకు తెలుసు, ఆయన మమ్మల్ని తాకిన సందర్భం మాకు తెలుసు. హల్లెలూయా. మా చేతులు దేనిని తాకి చూచను? అనుభవాలున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభుతో నడిచిన అనుభవం, ప్రభుతో జీవించిన అనుభవం, ప్రభు కొరకు పరుగులెత్తిన అనుభవం, ప్రభువే రొమ్మును ఆనించుకుని ఆదరించిన అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, దేనిని మా చేతులు తాకి చూచెను అది చెప్తున్నాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. దేవదూతలు చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు ఒక శిశువును చూస్తారంతే. మీరు ప్రభువును చూచేటట్లుగా ఈ వర్తమానాలు చేస్తాయి. ఒక పాట ఉందంటే అది ఎవరి వైపు నడిపించాలి? ప్రభువు వైపు నడిపించాలి. వర్తమానం ఉందంటే ఎవరి వైపు నడిపించాలి? ప్రభువు వైపు నడిపించడం మాత్రమే కాదు, ప్రభువును చూచేటట్లుగా మీ వర్తమానాల్లో ఏముండాలి? ఆనవాలులు ఉండాలి. కుంటివారు గంటుచు అంతేనా? నడచినారట అని రాశాడు ఒక ఆయన. అఠా కాదు, మేము చూచామని మీరు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. మా కుటుంబంలో ప్రభు స్వస్థతను ఇచ్చాడు, మా గ్రామంలో ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఇదిగో ఎప్పుడో పాతి పెట్టబడవలసి ఉన్న నేను ప్రభు నన్ను ఆశ్చర్యమైన రీతిలో మరణములో నుండి జీవములోనికి దాటవేశాడని నీ నోటితో నీవు చెప్పగలగాలి. స్తోత్రం. ఒక శిశువు పొట్టులో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి ఇక్కడి నుండి వచ్చింది. అయ్యగారు, నేను అనుకోవటం ఇక్కడి నుండే వచ్చింది. ఏది ప్రసంగం అమ్మటే పాట ఏముండాలి? ప్రసంగం అమ్మటే పాట ఉండాలి, స్తుతులు ఉండాలి. దేవునికి స్తోత్రం. వెంటనే అందుకున్నారంట ఎవరు? దేవదూతలో. ఈవిడేమో గాబ్రియల్ దేవదూత ఏమో, ఈయనేమో ప్రసంగం చేస్తే వర్తమానం అందిస్తే మిగిలిన వాళ్ళు ఏమెత్తుకున్నారు? పాట ఎత్తుకున్నారు, ఆరాధన మొదలు పెట్టేశారు. దేవునికి స్తోత్రం. పేసకెళ్ళలేదా? కొంతమంది అంటే వర్తమానం అయిపోవడం, పేస వచ్చేసి దిగిపోయి వెళ్ళిపోతున్నారు. ఆయన తలుసుకున్నాడంటే అదే పనిలో పెడతాడు. నిన్ను పగలు రాత్రి తెల్లవారులు తిరుగుతావు, జాగ్రత్త. దేవుని పని జరిగేటప్పుడు ఎందుకు వస్తుంది నీకు పేస? భయం లేక వస్తుంది. కలెక్టర్ గారు ఉంటే వస్తుందా? చెప్పండి, కూర్చోరా. లోన అధికారి ఉన్నాడంటే కూర్చోరా? కూర్చుని తీరతారు. కూర్చుని దేవుడున్నాడన్న భయం నీకుంటే కూర్చుంటావు. మరి ఎందుకు పందిరంతా తిరుగుతున్నావు సభలు జరుగుతుంటే? నీకు భయం లేక దేవుని సన్నిధిలో వణుకుచు మనం కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనవాళ్ళు చెప్పాడు దేవదూత. వెంటనే పరలోక సైన్య అయ్యగారులు, యేసయ్య పుట్టినప్పుడు సైన్యం దిగొచ్చిందండి. యేసయ్య అంటే మామూలు సంగతులు అనుకుంటున్నారేంటి? రేవంత్ రెడ్డి గారు కాదు యేసయ్య అంటే. ముఖ్యమంత్రులకు ముఖ్యమంత్రి, ప్రధానులకు ప్రధాని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి. సృష్టి అంతా కూడా పాకవైపే చూస్తున్న రాత్రి ఆ రాత్రి. సర్వలోకము
యేసు వైపు చూచుచున్న రాత్రి పరలోకము నుండి సైన్య సమూహములు దిగి వచ్చిన రాత్రి, ఆ రాత్రి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను గురించి పాడడం దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యత, యేసయ్యను గురించి ప్రవచించడం దేవుడు మాకు ఇచ్చిన అవకాశం, యేసయ్యను గురించి మాట్లాడడం దేవుడు మాకు ఇచ్చిన గొప్ప అనుభవం, యేసయ్యను గురించి నడవడం అనేది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. నేను ఆటో ఎక్కానమ్మా యేసయ్య కొరకు, ఇది దేవుడు నాకు ఇచ్చిన. అదిగో అది ఇప్పుడే వచ్చింది బస్వమ్మ గారు, మరి ఏం పేరు పెట్టారా, శ్రీరంగపురం. ఎప్పుడో చచ్చిపోద్ది, క్యాన్సర్ వచ్చేసింది, తలలో తేడా వచ్చేసింది అన్నారు. కానీ దేవుడు ఆశ్చర్యమైన రీతిలో బ్రతికించి తన నామ మహిమార్థమై అనేక ప్రాంతాల్లో ఇది నన్ను వాడుకుంటున్నా. హల్లెలూయా. అమాంతంగా అన్య జనుల మధ్యలో సంఘం ఇప్పుడు కట్టబడింది. ఎట్ట కడతారో చూస్తామని ఎట్ట నిలబడ్డాడు, అప్పుడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అద్భుతమైన రీతిలో దేవుడు అక్కడ ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా అంతేనా కాదు యేసురత్నం గారు, శ్రీరంగపురం పరిచర్యకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ అద్భుతంగా దేవుడు మందిరాన్ని కట్టాడు, మందిరాన్ని నింపేస్తున్నాడు, సేవకులను సేవకురాడును అక్కడి నుండి లేపుతున్నాడు, ప్రవక్తులనుగా పంపుతున్నాడు, ఆశ్చర్య కార్యాలను ప్రభువు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అబ్బో పరలోక సైన్య సమూహములు, సుధీర్ గారు చెప్పండి ఎట్లా కంటే ఎట్లా ఎట్లా వెంటనే ఎట్లా ఉండాలి అయ్యగారు, లింగారం అయ్యగారు కొంతమంది పాడమని మా ఊర్లో కుక్కను గురించి చాలాసార్లు చెప్పా, ఆరనెత్తే కానీ మెల్లిగా సాగి తీసుకుంటుంది, అది లెగదు, ఆరనెత్తే ఆగిపోవాలి మళ్ళా, అప్పుడు సాగి తీసుకుని ఇంకొకసారి ఆరనెత్తే కానీ అప్పుడు లేచి నుంచుంటుంది, అప్పుడు కూడా మళ్ళీ కదలదు, దగ్గరికి వెళ్ళేవాళ్ళకు ఏ గుద్దుతావా అన్నాడు చూస్తుంది. అదా దేవుని పని అంటే, దైవజనులు విశ్వాసులు దేవుని బిడ్డలందరూ చెప్పండి, వెంటనే పాట అందుకోవాలి, వెంటనే వాక్యం చదవాలి, వెంటనే వడ్డనకు బయలుదేరాలి. ఈరోజు అమ్మగారులందరికి ఒక ఉద్యమం వచ్చిందంట, రేపటి నుంచి మేమే వడ్డం చేస్తామనుకున్నారంట. మరి నిజం ఒట్టుదా అమ్మని చెప్పింది, చూద్దాం ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. వడ్డం చేసేవాళ్ళు ఎట్లా పరిగెత్తాలి, వెంటనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే పాటలు పాడాలి, వెంటనే ప్రభు కొరకు పరిచర్యలో ముందుకు కొనసాగాలి. వెంటనే ఈ రాత్రి కూడా మనము వెంటనే సువార్తను పట్టుకుని ప్రభు కొరకు పరిగెత్తబద్ధులమై ఉన్నాం. లేట్ చేయొద్దు, సువార్త చాలా అవసరత. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఇదే రక్షణ దినం, వెంటనే బాప్తిస్మం పొందాలి. హల్లెలూయా. వెంటనే పాపక్షమాపణ కొరకు ప్రభువును వేడుకోవాలి. వయసు వచ్చిన పిల్లలు వెంటనే పెళ్లి చేసుకోవడం కూడా మంచిది, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది పెళ్లి చేసుకోమని ఉండయ్య గారు మెలిహిలు తిరుగుతున్నారు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు నువ్వు చేసుకునేది. యేసు రక్తమే జయం. రక్షణ దినం ఇది ఏరా, తక్షణమే కనుగొన్నరా. రక్షణ దిన తేరా తక్షణమే, ఇది ఏ దేవుని వరమో, ఇది ఏ దేవుని వరమో. ప్రేమామృతధారలు చిందిన మన, ప్రేమామృతధారలు చిందిన మన, ఎంత ఘోర పాపాత్ముని అయినా, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా, పాప భారము తురారా, ప్రభు పాదములపై పడరా. పాప అయ్యా పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందిన మన, ప్రేమామృతధారలు చిందిన మన. హల్లెలూయా.
హల్లెలూయా. నలుగురు ఉండాలా వద్దా వెనక మాల? నేను ఒక్కడనే సేవ చేస్తా, ఏం చేస్తా? నలుగురు ఉండాలి, అందరిని కలుపుకొని. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేనేం పెద్దగా పట్టించుకోను, ప్రభు నాతో ఉన్నాడు. ప్రభు నీతో ఉంటే ఒక్కడ ఏం చేస్తా నువ్వు ఇక్కడ? మనం అందరిని కలుపుకొని పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బో, వెంటనే పరలోక సైన్య సైనికులు పాటలు పాడాలి. ఆమేన్. మామూలు కాదయ్యారు, పిల్ల పిల్ల పిల్లల పాటలు పాడటం కాదు, ఉద్దండులు పాటలు పాడాలి. అనుభవం కలిగిన వారు పాటలు పాడాలి. ముదిరిపోయిన విశ్వాసులు ఉంటారే, నాకు అన్ని విషయాలు మీ బాబు తెలుసురా అంటారు కొంతమంది. అవును, అలాంటి వారు పాటలు ఎవరు పాడుతున్నారంట? ఏసఐ పుట్టినప్పుడు చెప్పండి. పరలోక అంటే సైన్యంలోకి ఆలాటోలీగా తీసుకెళ్తారా? ఏమండి, సైన్యులు ఎవరుంటారు? ఫైల్వాన్స్ అనమాట. హల్లెలూయా, గ్రేట్ ఫైటర్స్. పాటలు పాడే గుంపులో ఉండాలి. బలవంతులైన బిడ్డలు దేవుని పనిని చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనమైన పని కొరకు మీరంతా నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు కట్ట చెప్పి ఇంటికాడ చేరుతున్నారు, మరి ఏం చేస్తారో తెలియదు. ఇంటికాడ ముసలమ్మ కూడా రాట్లా. పిల్లలకు అప్పచెప్పడం కాదు పనిని, నేనే చేయాలి. యవన బిడ్డలు పనిని చేయాలి, ఘనమైన వారు పనిని, సంఘ పెద్దలు పనిని చేయాలి. దేవునికి స్తోత్రం. ఎస్ఐ పుట్టినప్పుడు ఎవరు పాడారంట పాటలు? పరలోక మామూలు సైన్యం కాదండి, పరలోక సైన్యం. దేవునికి స్తోత్రం. పరలోక సైన్య సమూహములు మామూలుగా పాట పాడటం కాదు, కరుణాకర్ కాదు, దూతతో కూడా ఉండి పాడాలి. స్తోత్రం. ఏమంటారు, గదులు కమ్ముకోవాలంతే. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే చెప్పండి, ఒకడు అల్లరి చేస్తున్నాడని గట్టిగా రెండు కేకలు వేసామన్నా, వాడికి నా మీదకి వస్తున్నాడు, తర్వాత చెప్తున్నాడు వాడు ముందేసి వెళ్ళండి అని. నన్ను పిలిచినాయి గారు ఎటు వెళ్ళాడు అంతులేడు, అండ్ నాకు పని లేక కొంతమంది నన్ను కనపడితే చాలు రమ్మంటున్నారు. కనపడి రమ్మన్నావు బాగానే ఉంది, రమ్మన్నప్పుడు ఎక్కడ ఉండాలి? వాడు ఎప్పుడైతే ఏ అన్నాడు ఏ అంటే అక్కడ మెసులుతాడాడు. ఇప్పుడు పిలుస్తున్నారనుకో, రేపు పొద్దున మే నెల 5, 6, 7 ఫిబ్రవరి 5, 6, 7 మీటింగ్ జరుగుతున్నప్పుడు, అయ్యా మీరు అంత పని పెట్టుకుని వచ్చారు చెప్పండి, అంత పని పెట్టుకుని వచ్చారు, మేము కూడా వచ్చి పరిచర్యలో చేస్తాను అంటే ఎంత బాగుంటుంది. అప్పుడు అంటే గుండెకాయలంట, కార్జాలంట, మెడకాయంట, తలకాయ మొక్కంట. అంటే తలకాయ మెడకాయలు మౌలో లేవు మనకు, 14,000 కోళ్ళు ఉన్నాయి, 1-2 ఎన్ని మెడకాయలు తేవచ్చు? పని లేక తిరుగుతున్నావా? మొన్న వెళ్ళినప్పుడు 6 మీటింగ్ పెట్టారు. ఇట్లాంటివి చెప్పకుండా ఉండలేదు కొన్నిసార్లు. పాస్టర్ గారు నాకు ఎవరు సహాయం చేస్తే దాన్ని చూసి కంగారు పడుతున్నాయి. నేను కూడా పనిచేసే వ్యక్తిని, ప్రాణం తెగించి 60 రోజుల్లో 30 రోజులు నల్లగారం వేసుకుంది అన్న. 4 అటుపక్క ఇటుపక్క బొగ్గలు మంటెత్తిపోయింది. రక్తం కార్చి పనిచేసేవాళ్ళు నేను ఒకడిని. బిడ్డల కొరకు అయ్యా ఫీజు కట్టలేదంటే 40,000 రూపాయలు వేసా. వాడు థ్యాంక్ యూ అని రాయడానికి టీక్యూ రాశాడు. టీక్యూ ఒకట, మీరు నవ్వుతున్నారు కానీ నాకైతే ఒళ్ళు వణిగిపోయి ఏడుపు వచ్చేసింది. థ్యాంక్ యూ అని 4 అక్షరాలు రాయలేవు నీకు, 40,000 రూపాయలు వేసి. పిల్లలండి, ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు? ఏమి నేర్చుకుంటున్నారు? వాట్ డూ యూ లర్న్? ఊరికే రమ్మనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఊరికి ఎందుకు వెళ్ళాలి మనం? ఊరికి ఎందుకు వెళ్ళాలి? దేవుని పనిలో మనం, ప్రభు రక్తం, యేసుక్రీస్తు వారు రక్తం కార్చారని మనం పెడుతున్నాం. ప్రభు పనిని చేయడానికి పెడుతున్నాం. యేసు లేకుండా ఎవడైనా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడనే సత్యాన్ని బోధిస్తున్నాం. మనుషులు ఏమన్నా అనుకున్న వ్యతిరేకతలు కేకలు బోకలు రాను, అన్నీ ఏమి ఎట్టలేదు. వాళ్ళు ఎన్ని అన్నా ఒక గొప్ప ప్రవాహం రాబోతుంది, వందలాదిగా ప్రజలు రక్షించబడబోతున్నారు, వేలాదిగా బాప్తిస్మాలు జరగబోతున్నాయి, సంఘములన్నీ దేవుని శక్తితో నింపబడబోతున్నాయి, అనేక మందిని ప్రభువు రక్షించబోతున్నాడు,
గ్రామాలు గ్రామాలే ప్రభు కొరకు కదిలే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉంది. పెడసన్నగల్లు గ్రామాలు గ్రామస్తులారా, సంఘ సభ్యులారా, ఆయా సంఘాల్లోనున్న దేవుని బిడ్డలారా, దేవుని సేవకులతో మీరు నిలబడండి పరిచర్యలో, సహకరించండి పరిచర్యలో. ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలు మీ దైవజనునితో కూడా మీరు హత్తుకొని నిలబడండి పరిచర్యలో, సహకరించండి. దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు. హల్లెలూయా. కొంతమంది నాటకం ఆడుతున్నారు, డ్రామా వేస్తున్నారు పాస్టర్ గారి విషయంలో. ఓ వచ్చినట్టే ఉంటారు, రారు. ఊరికినే సేవకుల హృదయాలను గాయపడతారు. అది నీకు క్షేమము కాదు, నీ బిడ్డలకు క్షేమము. ఏదైనా మనసులో ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసేసుకుని నేను ప్రభు కొరకు నిలబడతా. దేవదూతతో కూడా నేను కూడా ఉంటాను. ప్రభు నన్ను పని కొరకు పంపాడంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు పరుగెత్తబద్ధులమై ఉన్నాం. స్తోత్రం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో. ఏ స్థలములు అంటే పాస్టర్ గారు? దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. సూర్యులన, సూర్యులో ఉండేవాడు కాదు దేవుడు అంటే. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. సర్వమునకు మించిన స్థలములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలోనున్న దేవుడు. హల్లెలూయా. సభా పర్వతము మీద ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనం, అన్నింటికంటే ఎత్తైన ప్రాంతములో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతలు ఆ దేవునికి ఏం పాడుతున్నారు? స్తుతిగానములు చేస్తున్నారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, ఇందాకడేమో దేవుని మహిమను వీరు పొందారు అంతేనా? దేవుని మహిమ వీరి మీద ప్రకాశించింది. ఇప్పుడేమో వీరు మహిమను దేవునికి చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా నాన్నగారు నాగార్జున సాగర్లో రక్షణ పొందిన దినాల్లో ఆ ఉన్నయన్ని ప్రభుకి ఇచ్చేటి మొదలెట్టారు. ఆ పెట్రమెక్స్ లైట్ ఎత్తుకుని ఆ చాపలు వేసుకుని వెళ్తుంటే ముందేమో మా అమ్మాయి రక్షణ పొందింది, ఇక పద్దాకి ఈయన వెళ్ళిపోతున్నాడు అని అమ్మకి వచ్చిందంట కోపం. కబురు పెట్టిందంట మా తాతకి గరికిపరు. అక్కడ నుండి మీ అబ్బాయికి పిచ్చబట్టింది, ఆ పాస్టర్ అమ్మటే బడి తిరుగుతున్నాడు, ఇక రెండో పని లేదు, ఉద్యోగం కూడా మానేశాడు, వచ్చిన డబ్బంతా ఆటి ఖర్చు పెడుతున్నాడని చెప్పి ఇక మా తాతగారు అక్కడి నుంచి బయలుదేరి నాగార్జున సాగర్ వెళ్ళాడంట. ఒరే పెద్దోడా, నువ్వేంటి అసలు దేవునికి ఇస్తున్నావు అంటేంటరా? మనం దేవునికి ఇచ్చేటంతా గొప్పవాళ్ళమా? ఆయనే మనకిస్తాడు రా అన్నాడట. ఆయన ఇచ్చే మాట వాస్తవమే. అది ముందు వచనాల్లో రాయబడింది, మహిమను వారు పొందారు, మహిమ వారి మీద ప్రకాశించింది. ఇప్పుడు ఎప్పుడైతే వారు మహిమతో నింపబడ్డారో వారిప్పుడు దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. దేవుని చేత కృప పొందిన నీవు దేవుని కొరకు వాడబడాలి. దేవుని చేత ఆరోగ్యము పొందిన నీవు దేవుని కొరకు నీ ఆరోగ్యాన్ని వాడాలి. ఈ రాత్రి కూడా కొంతమంది కునిపురుతూ ఉండవు, అయ్యా అమ్మో అయ్యా అన్నారు. దేవుడు స్వస్థపరచగలడా? నిశ్చయంగా స్వస్థపరుస్తాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దైవజనులు, అప్పికట్ల ఇష్మాయిల్ గారిని నేను అనేక సార్లు ఆయన పేరు వాడుతూ ఉంటా. అల్లెలు, తప్పేముందా? ప్రభు చేత వాడబడిన గొప్ప దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. అల్లెలు. ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట చావు బతుకుల మధ్యలో, అక్కడ పెట్టారంట. ఆయన అన్నాడట, ఇదిగో నేను ప్రార్థన చేస్తా, ప్రభు స్వస్థపరుస్తాడు, కానీ మీరు దేవుని కొరకు ఏం చేస్తారని అడిగాడట. ఆ అడిగే దమ్ము ధైర్యం సేవకునికి ఉండాలి. హల్లెలూయా. ఉండాలా వద్దా? కొంతమందికి భయం, ఏం చేస్తారని అడిగితే చెప్పరేంట్రా, ఏమైపోద్దోనని. ఏమీ అయిపోదు. ప్రభు కొరకు నీవు ఖర్చు పెట్టినంత కాలం, దేవునికి స్తోత్రం, ప్రభు కొరకు నీవు మందిరాలు కట్టినంత కాలం, ప్రభు సేవకులను నీవు పోషించినంత కాలం ప్రభు నీ పక్షమును ఉంటాడు. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని కొరకు నడుస్తావా? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని కొరకు పాడతావా? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని కొరకు ఇస్తావా? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ బిడ్డలను దీవిస్తాడు. దేవుని కొరకు సమర్పిస్తావా? దేవునికి స్తోత్రం. మహిమ వీరి మీద ప్రకాశించినప్పుడు ఆ మహిమను పొందినటువంటి వీరంట దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ అని చెప్పాను కదా, గొర్రెల కాపర్ల మీద మాత్రమే కాదు,
సైన్య సమూహములు కూడా దేవుని కృపను తెచ్చారు, కృపను పొందారు. వారు అంటున్నారు, ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులమైన మనుష్యులకు భూమి మీద. ఇది చాలా అద్భుతమైన వర్తమానం. నేను ముగిస్తున్నాను ఈ మాటతో. పిల్లలందరూ పెద్దలందరూ వినాలి. యేసు క్రీస్తు వారు ఏం చేస్తారని మేము మీ మధ్యకు తెచ్చామంటే, ఆయన భూమి మీద మనకు సమాధానం ఇస్తాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సమాధానం కాదు, భూమి మీదే సమాధానం ఇస్తాడు. అత్తకు కొడకులకు మధ్యలో సమాధానం, సంఘానికి సంఘానికి మధ్యలో సమాధానం, సంఘానికి సేవకునికి మధ్యలో సమాధానం, కులానికి కులానికి మధ్యలో సమాధానం. దేవునికి స్తోత్రం. పేరు చెప్పను, మొగలో పెద్ద ఆయన ఈ మధ్య నేను మాట్లాడుతూ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు పరిశుద్ధరాజు గారు అన్నాడు, ఏంటండి అన్న, నేను కొన్ని ఒక్క మాట చెప్తాను వినండి అన్నాడు. మన ముందున్న తరం మంచిని చూసిందండి, మనం ఇప్పుడు మంచి చెడు చూస్తున్నామండి. మన తరువాత తరం, ఇక మీకు ఏమైనా అర్థమైందా? అర్థమయ్యే మాటలా చెప్తా. మన ముందున్న తరం మంచిని చూసింది పాస్టర్ గారు, ఇప్పుడున్న తరం మనం మంచి చెడు చూస్తున్నాం. నాకెందుకో భయంగా ఉంది, మన తరువాత ఇక మంచిని వాళ్ళు చూడరేమో, చెడే చూస్తారేమో అనిపిస్తుందండి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఏమి లేదు, సమాధానము, ఒకరంటే ఒకరికి గిట్టట్లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఎట్లా చెప్పండి? ప్రేమ లేదు, ప్రేమ లేదు. మనోడేనా అంటే, మనోడైతేనే ప్రేమిస్తాడు. మనోడేనా, ఎంత ఘోరమైన మాట అది. నేను సేవకులకి, నాతో ఉన్న బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ పదం మనం వాడకూడదు అనేది నా ఉద్దేశం. హల్లెలూయా. అందరూ అనేని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కరుణాకర్ గారు మనోడేనా అంటే పెద్ద దయ్యం పడుతుందని గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ పట్టింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు రక్తములో కడగబడిన మనం, మనమందరము ఆదాములో నుండి తీయబడిన దేవుని బిడ్డలమై ఉన్నాం. ఆయన మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు, ఆయన మనల్ని తన స్వరూపమందు చేసుకున్నాడు, ఆయన వలే మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మట్టి తీసి ఉంటాడు అయ్యగారు? చాలాసార్లు మట్టి తీసి బొమ్మను చేసి అంటే మీరు అనుకుంటారు ఇంత అనుకుంటున్నారు, ఎంత కాదు చెప్పండి. కోటయ్య గారిని చేయాలంటే ఎంత మట్టి కావాలి, ఎంత పిసుక? యేసు రక్తమే జయం. ప్రేమ ఉండాలి. అబ్బో, ఇక్కడ ఎంత మంచి మాటలో తెలుసా, భూమి మీద ఆయనకి ఇష్టులైన మనుషులకు. ఈ రాత్రి ఇది ఒక్కటి అడగండి ప్రభువుని, ప్రభువు సమాధానం దయచేయండి నాయన. గృహాల్లో ఏమి ఉండాలి చెప్పండి, పరిచర్యలో ఏమి ఉండాలి చెప్పండి, ప్రభుత్వాల్లో ఏమి ఉండాలి చెప్పండి, దేశంలో ఏమి ఉండాలి చెప్పండి, దేశానికి దేశానికి మధ్యలో ఏమి ఉండాలి చెప్పండి. అమెరికా అంతా ఓదరగొట్టేస్తున్నారు ఇజ్రాయేల్ గురించి. ఇజ్రాయేలీలు అంటే అమెరికాకి పిచ్చి. అసలు ఏ టీవీలో చూసినా అదే వార్త, ఇజ్రాయేల్ 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 ఇజ్రాయేల్. కానీ వాళ్ళకి ఏమి లేదు, ఇప్పుడు ఇజ్రాయేలీలకు నెమ్మది లేదు, నెమ్మది లేదు. నేను అన్నాను, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదు అన్నమాట వాస్తవమే. నేను కూడా ఇజ్రాయేల్ దేశానికి వరకు ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇజ్రాయేలీలు యేసును ప్రేమించడం లేదు. వారు యేసును ప్రేమించినంత కాలము శ్రమలే, అది గుర్తుంచుకోండి. నీకు సమాధానం కావాలా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్యుడేసు సచ్చుడేసు సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన ఆమేన్, చెప్పనా సత్యమైన హల్లెలూయా. సమాధానాన్ని నీకు ఇస్తాను నాన్న, నీ హృదయంలో. ఇది వరకు ఒకసారి చెప్పాను, మూడు రకాలైన సమాధానం. నీలో నీకు
సమాధానం. ఇతరులతో నీకు దేవునితో నీకు సమాధానం పొందుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్ అంటారా? హల్లెలూయ. ఆమేన్. సమాధానం అంటే జోక్ కాదు. హల్లెలూయ. సమాధానం ఉందా అని ఒక ఆయన అడిగితే ఆవిడ జోలు మనకెందుకులేండి, మా ఆవిడ అసలు ఊరుకోదన్నాడు. ఆడికి జోకం కాదు, ఇది జోకా చెప్పండి. సమాధానము యొక్క విలువ నీకు తెలియాలంటే యేసును నీవు చూడాలి. హల్లెలూయ. నాదా సత్యస్వరూపి, నీ దాసుని సమాధానముతో ఎట్లా పోవాలి చెప్పండి. మనం ఎక్కడి నుండి, ఈ దేశంలో నుండి మనం ఎలా వెళ్ళాలి, ఈ లోకంలో నుండి మనం ఎలా వెళ్ళాలి? సమాధానముతో వెళ్ళాలి. హల్లెలూయ. ఒరే చిన్నడా పెద్దడా, నాకేంట్రా, దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభు అన్ని కృపలు చూపాడు. పనంతా నేను చేయగలిగిందంతా చేశాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నా పాపములు క్షమించబడ్డాయన్న నమ్మకం నాకు కలిగింది, బాప్తిస్మం పొందాను, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను సమాధానముతో వెళ్ళిపోచున్నాను, ఒక దినాన మళ్ళా మిమ్మలను చూస్తానని చెప్పే ధైర్యము మనకు కావాలి. యోసేపు అంట అన్నలను చూచి నేను వెళ్ళిపోచున్నాను, నేను చనిపోచున్నాను, దేవుడు మిమ్మను అన్నాడా చెప్పండి. అనలా, దేవునికి స్తోత్రం. సమాధానముగా పోయే కృప దేవుడు మనకు దయచేస్తాడు. ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రం 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 అంటేనే స్తోత్రం కాదు, దేవుని మహిమపరిస్తే కూడా ఆయనకి స్తోత్రం. వాక్యమును బోధించడమే దేవునికి స్తోత్రం, సువార్త కొరకు పరుగులెట్టడమే దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభువును పైకెత్తడమే దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయంలో పెట్టిన మాట ఇతరులకు, మా పిల్లలు ఎక్కడ పెట్టారో, తెల్లారి గట్ల వేస్తున్నారు, 5-4 లేచి చదువుతున్నారు, 5 మొదలెడుతున్నారు, ఏమని ఏది మొదలెడుతున్నారు, యేసు రక్తమే కాదురా, అదిగో ప్రభు ఆయన యేసు రక్తమే జయం, ప్రభు ఆయన యేసు రక్తమే జయం అని. ఇంకా దేవునికి స్తోత్రం అని మంచిదే అని అన్నది కానీ మీరు ఇతరులకు సువార్త చెప్పడం కూడా దేవునికి స్తోత్రం కింద లెక్క వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ముగించేస్తున్నాం. తర్వాత మాట ఏముంది? ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడని బెత్లెహేము వరకు వెళ్ళి ఒకనితో ఒకరిని చెప్పుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ మాట చెప్పి ముగిస్తా, ఇటు చూడండి అందరు. ఆ దూతలు వెళ్ళిపోయిన తర్వాత అంట ఏమనుకున్నారు కరుణాకర్ గారు, సేవకులు వినాలి ఈ మాట. దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకున్నారు, ఈ సంగతిని ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ దినాల్లో పరిచర్యలో వచ్చిన పెద్ద సమస్య ఏంటో చెప్పనా, అయ్యగారు ఉన్నంతసేపు ఏమో వందనాలు దండాలు పెడుతున్నారు, వెళ్ళిన తర్వాత ఏమో ఏంట్రా, ఏంటి 8 వస్తాను, ఏంటి 10 వచ్చాడు. సేవకుని మీద గౌరవం లేనప్పుడు ఆ వర్తమానానికి అక్కడ విలువ లేదు. ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకోవడం కాదు, చెప్పండి, లేనప్పుడు వెళ్ళిపోయిన తర్వాత గొప్పగా చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దూతల మాటలు ప్రభువే అవడానికి గొర్రెల కాపర్లే కానీ చెప్పండి, ప్రభువుని గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఘంటసాల్లో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయన ఇంకో పెద్ద ఆయన గురించి చెప్పాడు. అయ్యా ఒక పెద్ద ఆయన నన్ను పద్దాక రమ్మంటుండు, రా రా అని ఉత్తరాలు రాస్తున్నాడు, సరే ఒకసారి చూద్దామని వెళ్ళాను అని చెప్పాడు. వెళ్తే ఏం జరిగిందంట, బెజివాడకు పోతే ఓయ్ మనం అందరం ఫలానా మన కాబట్టి మనందరం ఒకటిగా ఉండాలి, వాళ్ళంటే ఏదో ఇది వరకే మనకు సువార్త చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తారా పాలేళ్ళు వచ్చి మనకు అన్నాడు. వాళ్ళు వచ్చిన ఇడుపు చెంపల మీద అరుగుల మీద కూర్చోవటమే కదా లోపలికి రాలేరు కదా, వాళ్ళకి అసలు భాషే రాదు,
ఆ భాషే ఆ పలకడమే రానప్పుడు వాళ్ళ వల్ల ఏమవుద్ది మనోళ్ళు తయారవ్వాలన్నాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన నాతో చెప్పిన మాటలు మీతో చెప్తున్నాను. ఈయన లేచి అన్నాడంట, ఈయన ఎవరో తెలుసా, వేములపల్లి కృపావరం గారి యొక్క విశ్వాసి. ఈ పెద్ద అన్నాడట, అయ్యా వాళ్ళు సామాన్యులైనప్పటికీ మాట్లాడేది వాళ్ళు కాదుగా ప్రభువేగా అన్నాడంట. కిక్కురుమన లేదంట పెద్ద ఆయన, కిక్కురుమన లేదంట పెద్ద ఆయన. మాట్లాడేది ఎవరో చెప్పండి, ప్రభువే. ప్రభు రాత్రి మాతో మాట్లాడాడయ్యా, ప్రభు స్వరమును మేము విన్నామయ్యా, ప్రభు మమ్మలను తాకాడయ్యా, ప్రభు సన్నిధి దిగివచ్చిందయ్యా. ఇది ప్రభువును గూర్చిన వార్తే గాని, ఇది ప్రభు ద్వారా వచ్చిన వార్తే గాని, ఇది మనుషులు తెచ్చింది అవడానికి గొర్రెల కాపరలే గాని. ఏ స్వరాన్ని గుర్తించారు, ప్రభువును గుర్తించినటువంటి గొర్రెల కాపరులు, ప్రభు స్వరమును గుర్తించినటువంటి గొర్రెల కాపరులు. దేవునికి స్తోత్రం. వెళ్ళి యేసయ్యను చూచే కృపను వారు పొందారు. ఈ రాత్రి కూడా దేవుని వర్తమానమును ఉన్న ప్రియశ్రోత, ప్రభువును చూచే కృప ప్రభువు నీకు దయ చేయును గాక. అందరూ లేచి నిలబడండి, అందరూ కనులు మూయండి. ప్రభువ నాకు కూడా అట్టి కృపను దయచేయ్యా, నిన్ను చూడడానికి నాకు కృపను దయచేయండి నాయా, నాయన మీ కృపను చూపండి అంటూ ప్రభువు సన్నిధిలో అందరూ ఒక కొద్ది నిమిషములు మనం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామం కొరకు ప్ర